జబర్దస్త్ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కి పేరు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ వరుసలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్దస్త్ నరేష్. చూడటానికి పొట్టిగా చిన్న పిల్లాడిలా ఉండి అందరినీ నవ్వించే నరేష్ తన నటనతో అందరి మనసుల్లో మంచి స్థానం స్థిరపరుచుకున్నాడు. అయితే తాజాగా నరేష్ మరోసారి వివాదాల్లోకి వచ్చాడు. పొట్టివాడుగా కనిపించే నరేష్ తన రూపాన్ని కామెడీ వస్తువుగా మార్చుకున్నాడు. ఏ కామెడీ షో చేసినా తన మార్క్ హాస్యంతో అలరిస్తూ ఉంటాడు. వివరాల్లోకి వెళ్తే నరేష్ పై శ్రీకాకుళం జిల్లాలో దాడి జరిగింది. జబర్దస్త్ షోలే కాకుండా బయట కూడా తన టీంతో కామెడీ షోలో పాల్గొంటాడు నరేష్. ఇటీవల శ్రీకాకుళంలో తన టీంతో కలిసి ఓ షో చేసేందుకు వెళ్లిన నరేష్ పై అక్కడి స్థానికులు దాడికి దిగారు. శ్రీకాకుళంలో కలిగాంధ్ర ఉత్సవాల్లో ప్రదర్శన కోసం వెళ్లిన నరేష్ కి అక్కడ చినరాబట్టం ప్రాంత యువకులతో గొడవ జరిగిందట. ఆ యువకులు నరేష్ ఉన్న రూమ్ లోకి చొచ్చుకురావటంతో నరేష్ వ్యక్తిగత సిబ్బంది వారిని అడ్డుకోవటానికి ప్రయత్నించగా ఆ సమయంలోనే మాటామాటా పెరిగి గొడవకు దారితీశాయి. ఆ తర్వాత నరేష్ తన ప్రదర్శన ముగించుకుని వస్తూ ఉండగా ఆ యువకులు దారి కాచి మరీ దాడికి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ గొడవలో నరేష్ కి పెద్దగా గాయాలేమీ కాలేదు. నరేష్ టీం ఫిర్యాదుతో స్థానిక పోలీసులు ఆ యువకులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.